నన్ను పాతాళానికి అనగద్రొక్కి ఇక నేను ఆవిర్భించడం అసాధ్యమని విర్రవీగిన దంగరక్ష, ఎక్కడున్నావురా? నీ పతనం నా చేతిలోనే. నా రాజ్యాన్ని నన్ను నాశనం చేసిన నిన్ను వదలనురా. ప్రభు, కాస్త నిమ్మలించి నేను చెప్పేది వినండి. ఆ దంభరక్ష మిమ్మల్ని అణువణువుగా చల్లా చెదురు చేశాడు. మీ ఉనికి లేకుండా వేల సంవత్సరాలు గడిచాయి. ఆ దంభరక్ష వృద్ధుడయ్యాడు. వాడిపైన మీ గెలుపు అసలు గెలుపే కాదు. వాడి కొడుకు దరక్ష దయ్యాలకు రాజుగా సింహాసనం అధిష్ఠించాడు. వాడి పతనం కోసం ప్రయత్నించి విఫలమయ్యాను. లక్షల ఆత్మలను ఒకేసారి ఆవాహనం చేయగలిగే చండా వల్ల కూడా కాలేదు. వాడిని బంధించడం పాతాల నాయకుడైన అగాషా వల్ల కూడా కాలేదు. మరి మీ వల్ల అవుతుందా ప్రభు? నా శక్తిని తిరిగి నాకు చేజిక్కించావన్న ఒక్క ఆలోచనతో నిన్ను నాశనం చేయకుండా వదిలేస్తున్నా. ఆగ్రహించకండి ప్రభు. మీ శక్తి ముందు నేను ఎంతటి వాడను? మీ గురించి తెలుసుకునే మీకు నాకు శత్రువులైన దరక్షాని వాడి తండ్రిని అంతం చేయగలరని మిమ్మల్ని మేల్కొలిపాను. మీ ఆయుధాన్ని దక్కించుకొని 1000 కన్యకలను వధించి అణువణువుగా చీలిన మిమ్మల్ని తిరిగి పుట్టించడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలియదు. మీ పగ నా పగ అన్నీ తీరే సమయం ఆసన్నమైంది గోరా. వాళ్ళ పతనం నా చేతుల్లోనే, లేదంటే నేను నీ పాదదాసున్నవుతా. ఇది నేను నీకిస్తున్న మాట. దయ్యాల దీవిలో సంబరాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీవికి విచ్చేసిన బంధుమిత్రులు, దరక్ష స్నేహితులైన ఇతర దీవుల రాజులు, వారి రాజ్యాల్లో నివసిస్తున్న దయ్యాలు, ప్రేతాత్మలు ఎన్నో దయ్యాల దీవి సంబరాల్లో ఆనందిస్తున్నారు. కొన్ని రోజుల వరకు సంబరాలను ఆస్వాదించమని దరక్ష చెప్పడంతో ఎవరూ వారి వారి ప్రాంతాలకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. హలో, ఏంటిది ఇక్కడ? మీరంతా ఏం వండి వడ్డిస్తున్నారు? ఇది ఫుడ్ కాదు, ఇదంతా పాయిజన్. అన్నిటిలో ఇంత ఆయిల్ వేశారు. ఇంత ఉప్పు తింటే ఏమవుతారో తెలుసా మీకు? ఇన్ని వెరైటీ స్వీట్స్ పెట్టారు కానీ ఒక్క వెరైటీ సాలెడ్ కూడా పెట్టలేదు. ఇవన్నీ తింటే హెల్త్ ఏమవుతుందో తెలుసా? ఇవన్నీ పెట్టి నా ఫిట్నెస్ ని పాడు చేయాలనుకుంటున్నారా? నీ తమ్ముడుండగా నువ్వెందుకు శ్రమ పడడం? నేనున్నానుగా, నేను చూసుకుంటాను, నువ్వు తినడం మధ్యలో ఆపకక్క అంటూ హీరా కమల్ కి సైగ చేసి తనని కూడా వెంట తీసుకుని వెళ్తాడు. కమల్, ఆ పాపని చూసావా? చూస్తుంటే నాకోసమే పుట్టినట్టనిపిస్తుంది. ఏంటి హీరా, నువ్వేనేలా మాట్లాడుతున్నావు? కొంచెం హెల్ప్ చేయ్ బాస్, నీకోసం నేనెంత చేశాను. నాకు వెంటనే సాలెడ్ పట్టుకురాకపోతే మీ ఆతిథ్యం అసలు ఏమీ బాలేదని మీ రాజుగారికి చెప్తాను. హాయ్ అండి, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడితే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అసలే చాలా అందంగా ఉన్నారు, కూల్ అవ్వండి. ఐస్ క్రీమ్ తిందామా? కొంచెం చల్లబడతారేమో. హలో, హూ ఆర్ యూ? ఐస్ క్రీమ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో తెలుసా నీకు? అది మన హెల్త్ కి పాయిజన్. ఆ, పాయిజనా? నాకు తెలుసండి, నేను ఎంత డైట్ చేస్తానో వీడిని అడగండి, చెప్తాడు. మా ఇంట్లో ఈ చెత్తా చెదారం అసలు మేము తినము. ఓ, మీ ఇల్లు ఇక్కడేనా? అవునండి, రండి వెళ్దాం. మీకు నచ్చిన సలాడ్స్ అని తినవచ్చు. ఇంతకీ మీరు ఎక్కడి నుండి వచ్చారో, మీ పేరేంటో తెలుసుకోవచ్చా?
నా పేరు మీరా. మధ్య ఆకాశానికి తూర్పు దిక్కున ఉన్న సమారా మంచు పర్వతాల దగ్గర మా నివాసం. మా రాణి గారి పేరు సమారా. ఆవిడ పేరుతోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పిలువబడతాయి. ఎంతో సుందరమైన రాజ్యం మాది. మీరు ఎప్పుడైనా రండి. తప్పకుండానండి అంటూ మీరాని తన ఇంటికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి వంటగదిలోకి వాళ్ళ అమ్మ ఛాయా దగ్గరికి వెళ్తాడు హీరా. ఈలోపు కమల్ హీరాకేదో హెల్ప్ చేద్దామని మీరా దగ్గర హీరాను పొగడటం మొదలు పెడతాడు. అయ్యో మీరా గారు, మీకు తెలుసా, మా వాడు 1000 కిలోమీటర్ల బరి ఎడతాడు, అందుకే ఇంత ఫిట్గా ఉన్నాడు. అసలు వాడు ఏమేం తింటాడో తెలిస్తే మీరు ఫిదా అయిపోవాల్సిందే. ఓ రియల్లీ, వెరీ ఇంట్రెస్టింగ్. ఏం తింటాడు? వాట్? అదేనండి, డైటింగ్ కదా, అందుకే గుడ్డు తింటాడు. ఖైరా గారు ప్లీజ్ అండి, మీ తమ్ముడికి అమ్మాయి చాలా నచ్చింది, తన పరువు తీయకండి ప్లీజ్ అండి. ఖైరా మెల్లగా కిచెన్లోకి వెళ్ళింది. వాళ్ళ అమ్మని ఏదైనా సలాడ్ చేయమని హీరా బతిమలాడుతూ ఉంటాడు. ఈ సలాడ్లు గిలాడ్లు చేయటం నా వల్ల కాదురా, అదేదో నువ్వే చేసుకో. ఏంటక్కా, ఆ మాత్రం తమ్ముడి మనసు అర్థం చేసుకోలేవా? ఎప్పుడు తినడమేనా, నీ మడదలి కోసం ఒక్క సలాడ్ కూడా చెయ్యలేవా? దాని మోహం, దాని టెక్కు చూసావా? అది నా మడదలేంట్రా? డైటింగ్ అంటే డైటింగ్, అలాంటి వాళ్ళు మన ఇంటికి అస్సలు సెట్టవరా తమ్ముడా. అక్కా ప్లీజ్ అక్కా, ఏదైనా చెయ్యక్కా ప్లీజే. ఖైరా చెప్పినట్టుగానే హీరా కూరగాయలన్నింటినీ కట్ చేసి బౌల్లో వేసి మీరాకి ఇస్తాడు. మీరా స్టైల్గా ఒక స్పూన్తో సలాడ్ని తిని, వావ్, మీ చేతిలో నిజంగా ఏదో మ్యాజిక్ ఉంది. నేను ఈరోజు వరకు ఇంత టేస్టీ సలాడ్ తినలేదు. నాకు అసలు ఇక్కడ తినడానికి ఏం లేదనుకున్నాను. మీరు నిజంగా నా ఆకలి తీర్చారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అంటూ ఆ బౌల్లో ఉన్న సలాడ్ అంతా లొట్టలేసుకుని తిని మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్తుంది మీరా. చూసావా అక్క, నా పేరు హీరా, తన పేరు మీరా, అంటారు అందరూ మా జంటని సూపర్ రా. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావారా? ఆ పిల్ల ముందు బాగా నటిస్తున్నావురా. అసలు నీ సంగతి తెలిస్తే అప్పుడుంటుందిరా, నిన్ను సాలడ్లా నమిలి పారేస్తుందిరా. ఖైరా గారు ఫోన్లండి, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. ప్రేమ లేదు, దోమ లేదు, ముందు నిన్ను సెట్ చేస్తే వాడు దారికి వస్తాడు. ఊరికే తోకలా వెనకే తిరుగుతున్నావు, వేరే పని ఏదైనా ఉంటే చూసుకో. నా తమ్ముణ్ణి ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఖైరా అలా గట్టిగా అరిచేసరికే కమల్ బాగా హర్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరా అక్కని కాకాపడుతూ ఇలా అంటాడు, అక్క ఎప్పుడు నీ వెంకే తిరిగా కుక్క పిల్లలా, నువ్వు తిన్నాకే మిగిలిన మెతుకులు ఏరుకొని తిన్న కాకి పిల్లలా, నువ్వు సింహంలా గర్జించినా ఎదురు తిరగకుండా ఊరుకున్న జింక పిల్లలా, ఏం జరిగినా నీ వెంకే నక్కి నక్కి దాక్కున్న గుంట నక్కలా. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చెప్పే అబద్ధాలు నిజం కాదని చెప్పకుండా ఉంటే చాలు. అయినా 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయడం తప్పు కాదన్నారు కదక్కా. ఖైరా ఆ మాట అన్నాదో లేదో హీరా చటుక్కున మాయమై మీరా ఎక్కడికెళ్తే అక్కడికి తన వెనక ఫాలో అవుతూ ఉంటాడు. ఆ రోజు అర్ధరాత్రి అందరూ స్టేజ్ పైన పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తుంటారు. మీరా కూడా స్టేజ్ పైకి ఎక్కుతుంది. అందరూ అటు చూడండి, వచ్చింది నా జాంకీ తుకడా, ఏం చేస్తుందో ఏమో రగడా, పెళ్ళేమో పచ్చిపాల మేగడా.
ఏం హుషారుగా ఉన్నావురా అల్లుడా, అక్క చెప్తే ఏమో అనుకున్నాను. హీరా మీరా అని డైలాగులు కూడా చెప్తున్నాడని చెప్తే మనోడికి అంత లేదులే అనుకున్నాను. మొత్తానికి మావయ్యకి తగ్గ అల్లుడు అనిపించారా? శభాష్, అందరిలా మాయ మాటలు చెప్పడానికి రాలేదు, నిజం చెప్పడానికి వచ్చాను, నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను. సూపర్ సూపర్ సూపర్, ఏం చెప్తారు ఏం చెప్తారు, వెళ్ళే చెప్తారు. నేను ఆపమనడం లేదు, ఎంకరేజ్ చేస్తున్నా. ఈ వీడియోలో కనిపిస్తున్న వాడి పేరు సుకేష్. హృదయ విదారకమైన ఈ సుకేష్ గాథని వినండి. నా పేరు సుకేష్. నేను నా నోటికి దొరికినవన్నీ సుఖంగా తిన్నాను. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చి నా పళ్ళన్నీ ఊడిపోయాయి. ఇక నేను జీవితంలో నవలలేకపోవచ్చు. కేక్, బిస్కెట్, చాక్లెట్ పకోడీ, బజ్జీ, సమోసా మన దేశంలో అతిపెద్ద సమస్య. వీటి వాడకం బరువు పెరగడానికి ప్రధాన కారణం. ఈ రోగి అధిక బరువుతో నడవలేక కిందపడి కాలు విరిగింది. అతని కాలు తొలగించాల్సి వచ్చింది. మేము దేవుడిపైనే భారం వేశాం. ఈ పేషెంట్ ఒక ఫుడ్ కాంపిటీషన్ ఛాంపియన్. ఇతనికి స్టమక్ అల్సర్, ఇప్పుడు అది పేగుకి కూడా పాకింది. అందరితో పోటీ పడి తిని ఎప్పుడూ తనే గెలిచేవాడు. తిండిబోతుతనం కేవలం వీళ్లకి మాత్రమే సమస్య కాదు, పిల్లలాంటి బాధితులు ఎందరో. లేఖకి ఒంట్లో పేరుకున్న అధికమైన కొవ్వును తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. తిండిబోతు లక్షణం జీవితాలనే నాశనం చేస్తుంది. అక్క, దేవుడు మీరాని మన కోసమే పంపించాడేమో అక్క. తను రాకపోయి ఉంటే మనం కూడా వీళ్ళగా అయిపోయే వాళ్ళమేమో. హ్యాట్స్ ఆఫ్ మీరా, హ్యాట్స్ ఆఫ్, నా కళ్ళు తెరిపించావు. ఈ కన్నీటి గాథలు చూస్తే కళ్ళు తెరుచుకున్నాయా? జీవితం పైన మిగిలిన కాస్త ఉత్సాహం, ఇంట్రెస్ట్ మంట కలిసిపోయాయి. తిన్నదంతా అరిగిపోయింది మావయ్య. పద వెళ్దాం, హాటో స్వీటో ఓ పట్టు పడదాం పద. వీడికి ఆ పాప భజనతోనే కడుపు నిండిపోయినట్టుంది. వాడి మొహం చూసావా మావయ్య? అడుక్కున్న వాడికి ఆమ్లెట్ దొరికినట్టు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు, 10 రూపాయలకే ప్లేట్ బిర్యానీ దొరికినట్లు వాడు వాడి ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా. వెళ్దాం పద. అస్థిపంజరం మామయ్య, కమల్, ఖైరా వెనక వెళ్తే హీరా మాత్రం మీరానే చూస్తూ అప్పటిదాకా తను తిన్న వాటి గురించి ఆలోచిస్తూ బాధగా ఉండిపోతాడు. మరి వీళ్ళ లవ్ స్టోరీ ముందు ముందు ఎలా ఉండబోతుందో తర్వాయి భాగంలో చూద్దాం.